తడేపల్లి కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీకు ఒక వేదిక ఇచ్చారు ప్రజలు. ఆ వేదిక దగ్గరికి రండి. ఆ వేదిక దగ్గరికి వస్తే చిత్తు చిత్తు పచ్చడి పచ్చడి దెబ్బకు జుట్టు మీకొని పారిపోతారా బాబు? మీరు చర్చికి రండి, అసెంబ్లీకి రండి. దమ్ముంటే ఇది కూడా ఈ ఛాలెంజ్ కూడా స్వీకరించమని చెప్తా ఉన్నారు. బుర్రతత్వ అచ్చినాయుడికి ఒళ్ళు పెంచుకోవడం రా బాబు, బుర్ర పెంచుకోరా బాబు. నువ్వు మా మేనిఫెస్టో గురించి, మా అన్న జగనన్న ఇచ్చిన మేనిఫెస్టో గురించి, నవరత్నాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రజలు అసలు విలువలు లేని మీరు, విశ్వసత లేని మీరు భారతదేశ చరిత్రలో ఒక మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టో అమలు చేస్తానని చెప్పి నాలుగు సంవత్సరాల కాలంలోనే మేనిఫెస్టో మొత్తం 99% వాగ్దానాలను నెరవేర్చి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ కూడా 3 సంవత్సరాల కాలంలోనే ఎమ్మెల్యేని ఎమ్మెల్యేలందరినీ మమ్మల్ని అందరినీ ప్రతి గడపకి పంపించి అమ్మా నీకు అమ్మఒడి వచ్చిందా? నీకు చేయూత వచ్చిందా? నీకు పెన్షన్ నెలలా ఇంటికి తీసుకొచ్చి ఇస్తా ఉన్నారా? కాపు నేస్తం వచ్చిందా? ఆసరా డబ్బులు వచ్చినాయా? విద్యా కానుక వచ్చిందా? విద్యా దీవెన వచ్చిందా అని ధైర్యంగా దమ్ముగా ప్రజల గడప దగ్గరికి వెళ్తున్న ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం. చరిత్ర పుటల్లో ఎప్పుడైనా చూసుకోండి, చరిత్రలో చూసుకోండి, ఏ ఎమ్మెల్యే అయినా ప్రతి ఇంటి గడప దొక్కిన దాఖలాలు చరిత్ర పుటల్లో లేవు. ఈనాటి ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే ప్రతి ఎమ్మెల్యే ప్రతి అక్క దగ్గరికి వెళ్తా ఉన్నాడు, ప్రతి గడప దగ్గరికి వెళ్తా ఉన్నాడు, ప్రతి చెల్లి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. పథకాలు వచ్చినాయా, రాకపోతే ఎందుకు రాలేదని చెప్పేసి మరలా ఈరోజు ఆరో కోరో ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే, ఇబ్బందులు పడతా ఉంటే మరలా జగనన్న సురక్ష పథకం ద్వారా ఆ అట్టడుగునన్న ఒకళ్ళో ఇద్దరు కూడా మిగిలిపోతే వాళ్ళని కూడా చెయ్యి పట్టి నడిపించడానికి ఈ రోజున సంసిద్ధమైన ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు మా మేనిఫెస్టో గురించి మాట్లాడతారా? మీకు అర్హత ఉందారా బాబు? మీరు అర్హులేనా? దిక్కుమాలిన విధవల్లారా, ఈరోజు మీ కుప్పలో కాదు, మీ టెక్కల్లో కాదు, మేము అమలు చేస్తున్న, మేము ప్రవేశపెట్టిన 44 లక్షల మంది తల్లుల దగ్గరికి వెళ్దాం, అమ్మఒడి గురించి అడుగుదాం, వెళ్దాం పద. ఈరోజు 64 లక్షల పైసలకు ఇస్తున్న అవ్వతాతల పెన్షన్ల దగ్గరికి వెళ్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. దిక్కుమాలిన అన్ని అబద్ధాలు ఈ హయాంలో అంటే 75 లక్షలు నీ దిక్కుమాలి 75 లక్షలు ఏంటి వింటారు బాబు? పనికిమాలిన ఈ రోజున మనసున్న ప్రభుత్వం, చేయి పట్టి నడిపిస్తున్న ప్రభుత్వం 64 లక్షల మందికి పెన్షన్ 1 తారీఖు నాడు ప్రతి గడపకి వెళ్ళి ఇస్తున్న ప్రభుత్వం, ఆసరా 80 లక్షల మందికి అక్క చెల్లెలకు ఇచ్చిన ప్రభుత్వం, రైతు అండగా ఉండే రైతు భరోసా, ఇన్ని పథకాలు ఇంతమందికి 26 లక్షల మందికి.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న